ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉందని వ్యాఖ్యానించారు. చెప్తున్నాయన్నమాట. సో రెవెన్యూ డిఫిసిట్ మనకి 2021లో 3.5% ఆఫ్ జిఎస్డిపి ఉంటే 21-22కి వచ్చేసి దాన్ని 1.6%. అంటే మన రెవెన్యూ డిఫిసిట్ని మనము ఆ డిఫిసిట్ నంబర్ని తగ్గించుకోగలిగాం. అంటే కొన్ని గట్టి మెజర్స్ తీసుకోవటం వల్ల కానివ్వండి, ప్రజలకి వెల్ఫేర్ ఇస్తూ స్టిల్ మనకు కొన్ని కంట్రోల్స్ ఇన్ ఎక్స్పెండిచర్ తీసుకోవటం వల్ల, అలాగే రెవెన్యూ పెంచుకునే విధానంలో మనం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాల వల్ల మన జిఎస్డిపి డిఫిసిట్ని మనం మేనేజ్మెంట్ మనం తగ్గించుకోగలిగామన్నమాట. మనకి ఆ రెవెన్యూ వచ్చే దగ్గర ఉండేటువంటి ఆ డిఫిసిట్ని తగ్గించుకోగలిగాం. అలాగే రాష్ట్రం యొక్క రెవెన్యూ మనం 2020-21 సంవత్సరానికి చూసుకుంటే 81,869 కోట్ల రూపాయల రెవెన్యూస్ నుంచి రాష్ట్ర రెవెన్యూని 2021-22కి వచ్చే తలకే 105,000 కోట్లు చేసుకోగలిగాం. దాదాపు 28% ఇంక్రీజ్ మళ్ళా 2021-22కి మనం తీసుకొచ్చుకునేటట్టు చేసుకోగలిగాం. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్, ఇవన్నీ కూడా ఆర్బీఐ చెప్తున్నటువంటి ఫ్యాక్ట్స్. అలాగే గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూస్తే 2018-19లో అగ్రికల్చర్ వచ్చేసేసి దాదాపుగా 6.8% నెగటివ్ గ్రోత్లో ఉంది. అలాంటిది జగన్ గారు తీసుకున్నటువంటి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వలన 2021-22లో 8.2% పాజిటివ్ గ్రోత్కి మనం తెచ్చుకున్నాం. ప్లస్ ఆ రోజు మైనస్ ఉన్నటువంటి 6.5%, అంటే అగ్రికల్చర్ సెక్టార్లో గ్రోత్ అనేది పడిపోయింది గత ప్రభుత్వంలో. కానీ మన ప్రభుత్వంలో ఖచ్చితంగా 8.2% గ్రోత్ని మనం తీసుకొచ్చుకోగలిగాం. చాలా చాలా సంతోషకరం. అగ్రికల్చర్ విధానంలో అంటే ఇవన్నీ కూడాను రిఫ్లెక్ట్, ఇప్పుడు ఒక కన్సాలిడేటెడ్ లెవెల్లో తీసుకున్నప్పుడు స్టేట్ మొత్తంగా ఏ విధమైనటువంటి గ్రోత్ తెచ్చుకున్నాం అనేది ఇవన్నీ కూడాను రికార్డ్స్, ఆర్బీఐ రికార్డ్స్ నుంచే తీసుకున్నటువంటి డేటా అన్నమాట. అలాగే ఏపీ సర్కార్కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.